పామహే కమీకరీనాముపమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోతి సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివ శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమదేవహితంయదాయుః స్వస్తిన ఇంద్రో బుద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టమేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. దుర్దర్శమతి గంభీరం అజం సామ్యం విశారదం బుద్ధ్వా పదమనానాత్వం నమస్కుర్మో యథా బలం. ప్రజ్ఞా వైశాఖ వేధ క్షుభిత జలనిధే. వేదనాంనోంతరస్థం భూతాన్యాలోక్య మజ్ఞాన్యవిరతజననగ్రాహఘోరే సముద్రే. కారుణ్యాదుద్దధార అమృతమిదమమరైర్దుర్లభం భూతహేతో యస్తం పూజ్యాభిపూజ్యం పరమగురుమము పాదపాతైర్నతోస్మి నతోస్మి. నమస్కారము చేయుతున్నాను అంటే నమస్కారం చేస్తూనే ఉంటాను అని అర్థం. నతోస్మి అంటే ఐ రిమైన్ సాల్యూటెడ్ అతహ అస్మి. నమస్కారం చేస్తూనే ఉంటాను అంటే ఎప్పుడు గౌడపాదాచార్యులు ఎప్పుడు గుర్తుకొచ్చినా మనస్సులో హృదయంలో నమస్కారం చేస్తూ ఉంటాను. ఎందుకంటే అంతటి హయ్యెస్ట్ ఫిలాసఫీ ఇంకెక్కడ లేడు. గౌడపాదుల్ని మించిన ఫిలాసఫీ ఇంకెక్కడ లేదు. అది హయ్యెస్ట్. అటు బౌద్ధ సంప్రదాయం వాళ్ళు కూడా గౌడపాదుల్ని వాళ్ళు ప్రేమగా అధ్యయనం చేస్తారు. నేను చెప్పాను మీకు ఒకసారి న్యూయార్క్లో ఒక బౌద్ధ భిక్షువుని కలిశానని. ఆయన ఏం పాఠం జరుగుతోందని అడిగాను. గురుకులల్లో పాఠం అవుతుందంటే ఏదంటే మాండుక్య ఇదే ప్రకరణం. ఆయనకు తెలుసు మాండుక్య గౌడపాద. ముఖ్యంగా ఈ సింహళ బుద్ధిస్టులు ఉంటారు, వాళ్ళకు కొంత అధ్యయనం బాగుంటుంది. లంకావతార సూత్రము అని అది గౌడపాద కార్యకలన పోలు ఉంటుంది. నేను కొంత చూశాను లంకావతార సూత్రం. సూత్రాలన్నీ చాలా సరళమైన సూత్రాలు. సో ఆ విధంగా గౌడపాదాచార్యులు మొత్తం వరల్డ్ ఫిలాసఫీ సీన్లో టాప్ మోస్ట్. ఎందుకంటే వరల్డ్ ఫిలాసఫీ అంటే అద్వైతమే. ఇండియాలో మీకు అద్వైతం ద్వైతం విశిష్ట అద్వైతం అంటూ రకరకాల కన్ఫ్యూషను గడబడ ఉంటుంది పొలిటికల్ పార్టీస్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సీన్ గురించి ఏదైనా ఒక క్లియర్ కట్గా మీరు ఏదైనా చెప్పగలరా? చెప్పలేదు. ఇండియన్ రిలీజియస్ సీన్ కూడా అలాగే ఉంటుంది. తర్వాత ఫిలాసఫీ అండ్ రిలిజియన్ చాలా మిక్స్ అయిపోయి ఉంటాయి. ఫిలాసఫీ రిలిజియన్ను వ్యాలిడేట్ చేస్తుంది, దట్ ఈస్ దేర్. బట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వ్యాలిడేటింగ్ రిలిజియన్, ఇప్పుడు శంకర సంప్రదాయం ఉందనుకోండి, రిలిజియన్ని వ్యాలిడేట్ చేస్తుంది. కర్మాభక్తిని మనం వ్యాలిడేట్ చేస్తూ జ్ఞానంలో నిలబడాలి. వీళ్ళు ఏం చేశారో తెలుసిన, జ్ఞానాన్ని వదిలిపెట్టేసి భక్తి ఉపాసనలోకి కర్మలోకి వెళ్ళిపోయారు. జ్ఞానాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారు. వెరీ అన్ఫార్చునేట్. నేను ఒక వ్యాసం చదివాను, తీసుకుందాం అనుకున్నాను. ఎందుకు లేదని తీసుకురాలేదు. పత్రికలో వ్యాసం, అదో ఒక పీఠాధిపతి రాసిన వ్యాసం.
రిటైర్మెంట్ ఓపెన్గా. దాంట్లో ఈ దేవాలయాలలో ఈ మరిడమ్మ దేవాలయం, మైసమ్మ దేవాలయం వీటిల్లో ఉండే జంతు బలులకి ఆయన దాన్ని ఖండించలేదు. ఖండించకపోగా జిదాల్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అన్నట్టుగా రాశాడు. కానీ పీఠాధిపతి అద్వైత సంప్రదాయం పీఠాధిపతి ఆయన మరి ఆ లెక్కను రాసుకున్నాడంటే అంటే ఉపాసనలో పడిపోయి ఉపాసనలో సాత్వికంగా ఉండదు, ఇంకా రాజసం తామసంలో పడిపోతుంది. ఎందుకంటే జ్ఞానం ఉన్నప్పుడు ఉపాసనకి ఒక శోభ ఉంటుంది, జ్ఞానం లేని సందర్భంలో ఇంక ఉపాసనే ఉంటుంది. సో చాలా చాలా కలుషితమైన వాతావరణం ఉంటుంది. మీకు వరల్డ్ సీన్లో అలా ఉన్నాయి, ఎందుకంటే రిలీజియన్తో మిక్స్ అవ్వండి కాబట్టి అక్కడ కొంత క్లీన్గా ఉంటుంది. జ్ఞానైన ఆకాశ కల్పేనా అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇంకా ఆకాశ కల్ప అది ఉండదు. ఇక్కడ వాతావరణం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఏమో నేను ఇలా అనకూడదేమో అంటున్నాను నేను, బట్ తెలుసుకున్న వాళ్ళకి కన్ఫ్యూషన్ లేదు, ఆ క్లారిటీ ఆఫ్ విషన్ ఉన్న వాళ్ళకి కన్ఫ్యూషన్ లేదు. కానీ మీరు ఏదైనా ఒక పీఠం చూసి దాని నుంచి ఇన్స్పైర్ అవుదామని అనుకుంటే మాత్రం ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. వాళ్ళు ఏమీ ఇన్స్పైర్ చేయరు మిమ్మల్ని. పైగా ఏమని చెప్తారంటే ఈ వేదాంతం అంతా అనవసరమయ్యా, ఇంగ్లీష్ వేదాంతం ఇదంతాను మీరు వచ్చి కర్మ చేసుకోండి అని చెప్తారు. దట్ ఈజ్ హౌ దిస్ సే. వెరీ అన్ఫార్చునేట్, ఐ డోంట్ నో వై ఐ సెడ్ ఆల్ దిస్. సో నతోస్మి, నేను నమస్కారం చేస్తూనే ఉన్నాను. ఎవరిని? అముం పరమగురుం. అది ఈ పరమగురువును. పరమ అముం అంటే అముం అంటే ఈ అంటే ఆయన ఎక్కడ ఉన్నారు అంటే హృదయమునందు, ఆయన హృదయంలో ఉన్న ఆ గురువును మనస్సుతో నిర్దేశిస్తూ చెప్తున్నారు. ఈ గురువుకు నమస్కారం అంటే ఈ అంటే నా హృదయంలో నాకు అపరోక్షంగా అనుభవానికి వస్తూ ఉండే ఆ గురుదేవులకు నమస్కారము అముం. తర్వాత ఆయన పరమ గురు. ఇంట్లో టెక్నికల్గా చూస్తే టెక్నికాలిటీ అంటే ఏమిటి, వంశవృక్షంలాగే ఈ గురువులో వంశవృక్షం ఒకటి ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ నెసెసరీ, విచ్ ఈజ్ అగైన్ ఎ కల్ట్ అండ్ ఎ బాండేజ్. ఓ లిస్ట్ పేర్లు రాసుకుంటూ ఉన్నాం, ఓ లిస్ట్ రాసుకుంటాం. ఆ లిస్ట్ చూస్తే మీకు ఏమీ అర్థం, ఏమీ యూ డోంట్ బికమ్ వైజర్. దట్ ఈజ్ వాట్ ఐ మీన్, యూ డోంట్ బికమ్ వైజర్. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇప్పుడున్న ఆయన సో అండ్ సో సరస్వతి, ఈ పైన ఉన్న ఆయన దట్ అండ్ దట్ సరస్వతి, ఆ పై ఆయన దిస్ అండ్ దిస్ సరస్వతి అని అలా 10 పేర్లు చెప్పారనుకోండి, ఓహో ఏ వర్డ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? సో యూ డోంట్ బికమ్ వైజర్. అలాగే ఓ లిస్టులు ఉంటాయి, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఆ లిస్టుల ప్రకారం ఏమిటంటే గురువు పరమ గురువు పరమేష్ఠ గురువు. అలాగ శంకర భగవత్పాదులకు గురువు గోవింద భగవత్పాదులు, ఆ పైన ఆయన గురువు ఆయా పైన గురువు, అలాగేదో లిస్టు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఆ లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే గోవింద భగవత్పాదుల యొక్క గురువు గౌడపాదాచార్యులు కనుక ఆయన పరమ గురువు అవుతారు ఇన్ దట్ సెన్స్. బట్ ప్రాబబ్లీ హీ మే నాట్ మీన్ దట్ వే, హీ మే మీన్ దట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ అనే సెన్స్లో ఆయన అని ఉండొచ్చు. లేదండి ఒక సంప్రదాయంగా అన్నారన్నా కూడా మీరు ఎలా తీసుకున్నా తీసుకోవచ్చు. అటువంటి ఈ పరమ గురువును నేను నమస్కరిస్తున్నాను. ఇంకా ఎటువంటి వారైనా పూజ్యాభిపూజ్యం అంటే ఇదొక సంస్కారం. ఏమిటంటే ట్రూత్ని ఒక ట్రెడిషన్లోకి పెట్టారనుకోండి, మీరు ట్రూత్ని ట్రెడిషన్లో బంధించారనుకోండి, ట్రూత్ బికమ్స్ టైం బౌండ్. ట్రెడిషన్ అంటే టైమే కదండి, టైం బౌండ్ కదండి, హిస్టారిక్, దట్ ఈజ్ వాట్ యూ మీన్ బై ట్రెడిషన్. ట్రూత్ ఈజ్ నాట్ హిస్టారిక్, ట్రూత్ ఈజ్ టైమ్లెస్. కాబట్టి ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే. ఉపదేశ నిమిత్తంగా గురువు శిష్యుడు అనే ఒక ఎత్కించే భేదాన్ని చూపించారు తప్పిస్తే జ్ఞాతే తత్వం తెలిసినట్లయితే ద్వైతన్న విద్యతే, కాలమునకు అతీతమైనదే తత్వం. ఆ దృష్టితో అలా అన్నాను నేను. సో అదొక ధోరణి, చెప్పే ధోరణిలో ఒక ధోరణి అంటే మేబీ ఇట్ కెన్ బి డైల్యూటెడ్ ఎ బిట్, బట్ దట్ ఈజ్ హౌ సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్.
పూజ్యాభిపూజ్యం, పూజ్యులకు కూడా ఎంతయూ పూజించదగిన వాడు. అంటే శంకర భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు, ఇలా మధుసూదన సరస్వతి ఇత్యాది వేదాంతాచార్యులు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా గౌడపాదులకు నమస్కారం చేయదగినటువంటి వారు. ఆయన గౌడపాద అనే పేరు ఆయన ఎలా వచ్చిందో చూడండి. ఆయన పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆయన సుఖ మహర్షిని కలవడానికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి? ఒరిస్సా నుంచి, గౌడ దేశం నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఏమా ఎక్కడి నుంచి వచ్చావంటే గౌడ దేశం నుంచి వచ్చారు. ఎలా వచ్చావంటే నడుచుకుంటూ వచ్చాడు. ఓ అది అక్కడి నుంచి ఒడిస్సా నుంచి నడుచుకుంటూ వచ్చావా? గౌడ పాద ఆ పేరు అలాగా ఫిక్స్ అయింది ఆయనకి. కాబట్టి అధ్యతన మీకు ఎక్కడా కూడా పేరు ఉండదు. పరమ గురువు అంటారే తప్ప గౌడపాదం నమామి అని అలాగేమీ అందరూ. ఎనీవే, బట్ ఇట్ ఈజ్ అంట్రస్టుడ్. అటువంటి పరమ గురువును, పూజ్యులకు కూడా పూజ్యుడైనటువంటి గురువును నేను నమస్కరిస్తున్నాను. ఏ విధంగాను? పాద పాతై, అది పాదయోహ పాత అంటే పాదముల రెండింటి యందు పడుట అంటే సాష్టాంగ నమస్కారం. ఆయన పాదముల రెండింటి యందు నేను పడుట. ఒకసారి కాదు, పాతై బహువచనం అంటే పునఃపునః కనీసం మూడు సార్లు పాద పాతై నతోస్మి మూడు సార్లు సాష్టాంగ నమస్కారం చేస్తే బహువచనం అవుతుంది పాద పాతై. ఇంకా ఎక్కువ చేసినా కూడా చేయొచ్చు. అభిప్రాయం ఏమిటంటే నేను ఎంతో ప్రేమతో శ్రద్ధతో భూయో భూయో నమామ్యహం అంటారు చూడండి, అది చేస్తున్నాను. ఇక్కడ ఓకే, తం పూజ్యాభిపూజ్యం. మీకు సంస్కృతం విద్యార్థులకి శ్లోకాన్వయం కూడా తెలుస్తుంది, ఎలాగ అన్వయం ఎలా చేస్తారు. మామూలుగా శ్లోకం చదివిన వెంటనే అన్వయం తగటగా అవుతుంది కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో అన్వయం కుదరదు, భాగవత శ్లోకాలకు అన్వయం కుదరదు. నిజానికి భాగవతానికి ఒక టీక ఉన్నది, ఆ టీక పేరు అన్వయార్థ ప్రదీపిక. టీక పేరే అలాంటి టీక ప్రపంచం ఇంకా సంస్కృత సాహిత్యంలో ఏ గ్రంథానికి లేదు. ఎందుకంటే అన్వయం కావు శ్లోకాలు కాబట్టి అన్వయం ముందు అన్వయం దగ్గర నుంచి టీక చేయాలి. అన్వయం చేసి అర్థం చెప్పాలి. అన్వయ అర్థ ప్రదీపిక అని ఆ టీక పేరు, అన్వయార్థ ప్రదీపిక. ఎనివే, ఇక్కడ అలాంటి సమస్య ఏం లేదు. అటువంటి ఆ పరమ గురువును నేను పునఃపునః నమస్కరిస్తున్నాను. తమ్ తమ్మంటే ఎటువంటి పరమ గురువు? యహ, ఎవరైతే, ఎవరైతే ఏం చేశారు? ఉద్ధార, ఉద్ధరించను. ఉద్ధార అని వెర్బది, ఉద్ధరించను. ఉద్ధరించుట అంటే పైకి తీయుట అని అర్థం. ఉద్ధరించడం అంటే పైకి తీయడం. మునిగిపోతున్న వాడిని పైకి తీయటం, దాన్ని ఉద్ధార అంటారు. అలా ఎప్పుడు ఉద్ధరిస్తారంటే కారుణ్యాత్ దయ వలన. ఆయన మహాదయామయుడు, గొప్ప దయామయుడు కాబట్టి అలా మునిగిపోతున్న వారిని పైకి తీసినాడు. ఎవరంటే భూతాని మగ్నాని ఆలోక్య. మీరు చూసుకోవాలి పదాలు, నేను వాటిని అలా వెనక నుంచి కలుపుకుంటూ వస్తున్నాను. సో భూతాని మగ్నాని ఆలోక్య. మగ్నాని అంటే మునిగిపోయిన భూతాని ప్రాణులను ఆలోక్య చూచి కారుణ్యాత్ దయ వలన ఉద్ధార పైకి తీశను. దేంట్లో మునిగిపోయి ఉంటారు ఈ ప్రాణులు? దేంట్లో మునిగిపోతారు? సముద్రంలో మునిగిపోతారు. సముద్రం, సంసార సముద్రంలో మునిగిపోతారు. సో సముద్రే మగ్నాని, సముద్రంలో మునిగిపోతున్నారు. ఏమిటో తెలుసునా ఈ సముద్రము? అవిరత జనన గ్రాహ ఘోరే సముద్రే. సో సంసారం అనే సముద్రము, దీంట్లో తిమింగలాలు ఉన్నాయి. గ్రాహ అంటే తిమింగలాలు. సో ఆ తిమింగలములతో భయంకరంగా ఉంటుంది ఈ సముద్రము. ఏమిటి ఆ తిమింగలములు? జనన, పుట్టుక. పుట్టేను అన్నాడంటే పడిపోయాడంటే, సముద్రంలో పడిపోయాడంటే మునిగిపోయాడంటే. పుట్టుక అనేటువంటి తిమింగలం వీడిని మింగేసింది. ఇంకా వీడు హిస్టారిక్ సెల్ఫ్ అయిపోతాడు. ఇయర్స్ లెక్కెట్టుకుంటాడు, లెక్కెట్టుకుంటూ బతుకుతూ ఉంటాడు. హిస్టారిక్ సెల్ఫ్ అయిపోతాడు.
ఇది ఈ పుట్టుడ అన్నది ఒకసారితో తెలియదు కాదు, అది ఇది ఒకసారితో వదలదు. ఇది వాడు జీవించినంతకాలం పుట్టు పుట్టుక హిస్టారిక్ సెల్ఫ్. పుట్టాడు కాబట్టి గిట్టుతాడు, గిట్టాడు కాబట్టి మళ్ళీ పుట్టుతాడు, పుట్టాడు కాబట్టి మళ్ళీ గిట్టుతాడు. అవిరత జనన గ్రాహ ఘోరే సముద్రే, అటువంటి మహాభయంకరమైన జనన మరణ ప్రవాహ రూపమైన సముద్రంలో పడిపోయి ఉన్న ప్రాణులను చూచి దయ కలిగి ఆయన పైకి తీసినాడు ఉద్దధార. ఏమండి, సముద్రం నుంచి తీశాడు. ఏమిటి, సముద్రం నుంచి ఏమొస్తుంది? అమృతం వస్తుంది. సముద్రంలో పడిపోయిన ప్రాణులను ఉద్ధరించాడు, సముద్రం నుంచి అమృతాన్ని కూడా తీశాడు. సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుంది కదండి, ఆ సముద్రాన్ని చిలకడం చూడండి. ప్రజ్ఞావైశాఖ వేధ క్షుభిత జలనిధే వేదనామ్న. ఈ సముద్రం వేరు, ఆ సముద్రం వేరు. అది సంసార సముద్రంలో పడిపోయిన భూతములను చూచి ఆయన ఇంకో సముద్రాన్ని చిలికినాడు. అది క్షీర సముద్రం, దాన్ని చిలికాడు. అది ఏమిటా క్షీర సముద్రము? వేదము అనే పేరు గల, వేదనామ్న వేదము అనే పేరు గల సముద్రము. అది జలనిధి సముద్రము. దాన్ని క్షుభిత చిలికినాడు. ఎలా, దేనితో చిలికినాడు? వేధ. వేధ అంటే వైశాఖ వేధ. ఓకే, వేధ వేధనం క్షేపణం. ఓకే, చిలకడానికి దాంట్లో కవ్వం వేసి చిలకాలి. వేధ అంటే వెయ్యడం, కవ్వం వేసి ఇలా ఇలా చిలకాలి. వేదము అనే సముద్రంలో ఈయన ప్రజ్ఞ అనే కవ్వమును వేసి, ప్రజ్ఞ వైశాఖ, వైశాఖ అంటే కవ్వం, వేధ అంటే క్షేపణము ఉంచుట, ప్రజ్ఞ అనే కవ్వమును ఉంచి చిలికాడు. క్షుభిత జలనిధే వేదనామ్న. చిలికినప్పుడు అంతరస్థం, ఆ లోపల దాగి ఉన్నటువంటి అమృతము, అమృతం అంతరస్థం ఎక్కడుందో అమృతం అక్కడ ఉన్నది. కారుణ్యాదుర్దధార అమృతం. ఏమిటా అమృతం? ఇదం, ఈ కారికలు. వేదము అనే సముద్రంలో ప్రజ్ఞ అనే కవ్వమును వేసి, ప్రజ్ఞ అంటే నవనవోన్మేషశాలిని బుద్ధి అని నిర్వచనం ప్రజ్ఞకి. ఎప్పుడు అలాగ క్రియేటివ్గా అలా కట్ చేసుకుంటూ కోసేసుకుంటూ ఎలా డూడు బసం అన్నలాగా అన్నిటికీ తలవపడం కాదు ప్రజ్ఞ అంటే. అలా కట్ చేసుకుంటూ ట్యాంజెన్షియల్గా వెళ్ళిపోవడం, వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దేన్ని యాక్సెప్ట్ చేసి పనిలేదు, బట్ నెగే ఓపెన్ టు ఎవ్రీథింగ్ అండ్ అగ్రీయింగ్ టు నథింగ్, డిసగ్రీయింగ్ టు నథింగ్, యు అగ్రీ నథింగ్, యు డిసగ్రీ నథింగ్, ఓపెన్ టు ఎవ్రీథింగ్. దాన్ని ప్రజ్ఞ అంటారు, దట్ కైండ్ ఆఫ్ ఓపెన్ మైండ్. తర్వాత వెరీ క్రియేటివ్ థింకింగ్, క్లారిటీ ఆఫ్ థింకింగ్, దీన్ని ప్రజ్ఞ అంటారు. ఆ ప్రజ్ఞ అనే పదాన్ని వర్ణించడం కష్టం, దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఇప్పుడు నేను చెప్పిన పదాలన్నీ కలుపుకుంటే అవుతుంది. ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ అనే కవ్వమును వేసి వేదము అనే సముద్రంలో ఆయన చిలికి ఆ సముద్రం లోపల నుంచి అమృతాన్ని తీశాడు. ఏమిటా అమృతము అంటే? ఈ కారికలే. ఈ కారికలు నిజంగా అమృతము వంటి కారికలే. ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతన్న విద్యతే. ఏం కారికలవి? అలాగే స్వప్నం గురించి, జాగ్రత్త గురించి, చలాభాసం యథా జాగ్రన్న తథా జాగ్రన్న సంశయ తథా యథా స్వప్న చలాభాస తథా జాగ్రత్ న సంశయ. సో ఈ విధంగా అలాగే అద్వైతం, అదే అకార్పణ్యం అజాతి వక్ష్యామి, కార్పణ్య దోషము లేని జాతి, జాతి అంటే పుట్టుక లేని ఆత్మతత్వాన్ని బోధిస్తాను అని తర్వాత అలాత శాంతి ప్రకరణంలో ఆకాశ దృష్టాంతం, స్వప్న దృష్టాంతం. ఆకాశ దృష్టాంతం ఆత్మకు, స్వప్న దృష్టాంతం
జాగ్రత్త అవస్థకు. సో ఈ విధంగా అత్యద్భుతములైన కారికలు ఇవి, అమృతము అంటే ఈ కారికలు, ఇదే అమృతము. ఈ అమృతమును ఆయన చినికి మానవులకు సమర్పించినాడు, సంసార సముద్రంలో మునిగిపోతున్న మానవులకు ఇచ్చి వాళ్ళని ఉద్ధరించినాడు. ఈ అమృతం ఎట్టిదో తెలిసినా అమరైర్ దుర్లభం. దేవతలకు ఇది దొరకదు. దేవతలకు సుధ అనేదో సమ్ లిక్విడ్ రూపంలో ఉండే అమృతం దొరుకుతుంది, సుధ అంటారు దాన్ని. సుధ అని ఒక లిక్విడ్ ఉంటుంది. అంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, పురాణం అన్నది లోక అనువాదము అని, అనువాదం కదా, లోకానుభవానికి అనువాదం చేస్తారు పురాణంలో. లోకానుభవంలో ఆసవములు మధ్యములు ఉన్నాయి. ఆసవము అంటే వైన్, మద్యము అంటే లిక్కర్. అంటే వైన్లో పెర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ తక్కువ ఉంటుందని, లిక్కర్లో ఎక్కువ ఉంటుందని ఏదో కేటగిరీ ఎడిచేదానికి. సో వాటిని అవన్నీ లోకంలో ఉంటాయి. తర్వాత సుర అని ఒకటి ఉన్నది. సుర అంటే అన్నం ఉడికించి దానిని ఫెర్మెంట్ చేసి తయారు చేసినటువంటి వైన్, అంటే రైస్ తోటి వీట్ తోటి తయారు చేసినటువంటి వైన్. దాన్ని వైన్ కాదు, మద్యం, మద్యం లిక్కర్, బియ్యం, రమ్మ అంటారా దాన్ని, బియర్ సో ఓకే. సురా, సురా ఈజ్ ఐ థాట్ ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ లిక్కర్ వాట్ ఎవర్. సో ఈ సురా తోటి హోమం, సురాంజుహోతి సౌత్రామణి అని ఒక కర్మలో ఈ సురా హోమం చేస్తారు. సో ఈ విధంగా ఇటువంటివన్నీ ఉంటాయి. ఇది లోకంలో ఉంటాయి. ఈ లోకంలో ఉన్న వాటిని అనువాదం చేస్తారు. పురాణంలో ఎంతసేపు లోకంలో ఉన్నది అనువాదం చేస్తూ ఉంటారు. నేను చెప్పాను అన్నమాట మీకు చాలాసార్లు. కాబట్టి లోకంలో సుర ఇత్యాది మద్యాలు ఉన్నాయి కనుక ఇప్పుడు స్వర్గంలో కూడా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వీడు మానేస్తాడు, ఇక్కడ తీసుకోడు. ఎందుకు తీసుకోడంటే దాని మీద ప్రీతి లేక కాదు, దాని మీద ఇంట్రెస్ట్ లేక తీసుకోకపోవడం కాదు, ఇంట్రెస్ట్ ఉంటుంది అయినా మానేస్తాడు. ఇప్పుడు డయాబెటీస్ వాడు స్వీట్ తినడం ఎందుకని, స్వీట్ ఇష్టం లేక తినడం అనుకుంటున్నారా, కాదు ఇష్టం ఉంది కానీ రోగం వస్తుందేమో అని తినడం. ఆ రకంగా తన నియమానికి భంగం కలుగుతుందేమో అని దాన్ని పుచ్చుకోడు. కానీ స్వర్గానికి వెళ్ళిన తర్వాత దాన్ని నేను సేవిస్తాను అని ఒక ఆకాంక్షను అలా అట్టి పెట్టుకుంటాను. స్వర్గానికి నిత్యములు వేయుట అంటే అలాగే ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సుధని సేవిస్తాను అని లోకానువాదము. అలాగంటే ఇది కాదు, ఇది ఇది అమృతము. అమరైర్ దుర్లభం, అక్కడ అమరులకి సుధ లభించుగాక. కానీ ఈ కారికల వంటి జ్ఞానము వాళ్ళకు కూడా లభించేది కాదు. అంతటి అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అనుగ్రహించిన ఆ ఆచార్యులకు పాదపాతైర్ నమోనతోస్మి. ఇక్కడ టీకాకారులు అంటారు, నారాయణ భగవానుడు క్షీరసాగరాన్ని మథించి అమృతాన్ని ఎలా అయితే పైకి తీసుకొచ్చాడో అదేవిధంగా ఇక్కడ ఆచార్యులు అలా చేశారు. దేవతలకు కూడా ఇది లభించదు. ఎందుకని, జ్ఞాన సామగ్రి సంపన్నైరేవ లభ్యత్వాదిత్యర్థ. జ్ఞాన సామగ్రి ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే వివేక వైరాగ్యములు ఉన్న వాళ్ళకి మాత్రమే అమృతం దొరుకుతుంది. కాబట్టి దేవతలకి వాళ్ళు భోగాల్లో పడి ఉంటారు. దేవతలకి భోగవాసనలు ఎక్కువ. దేవతలంటే వీళ్ళే, ఈ టాలీవుడ్ బాలీవుడ్ వీళ్ళే, వీళ్ళే దేవతలు బాగా ఈ జూబ్లీ హిల్స్లోనూ అక్కడ ఉంటారు దేవతలు. అలాగే అమెరికాలో ఉంటారు అనుకున్నా అనుకోవచ్చు, వాళ్ళే దేవతలు అంటే. సో అంటే భోగప్రధానం, భోగవాసన రూపంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంద్రసభ అంటే ఏముంటుంది, ఇంద్రసభ ఎప్పుడైనా మీరు చదివారా, ఇంద్రసభ, ఇంద్రుడి యొక్క సభ అంటే ఏముంటుంది, డ్యాన్స్ ఉంటుంది. ఇంద్రసభ అంటే ఏముంటుందండి, అయ్యో అది కూడా తెలీదా మీకు, అన్నీ నేనే చెప్పాలా. ఇంద్రుడి సభ ఉంటుంది, అక్కడ కుర్చీలు పెద్ద పెద్ద సింహాసనాలు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే భోగవాసనతోటి నిండి ఉంటుంది. ఎవరో వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూస్తాం. మ్యూజిక్ ఉంటుంది, గంధర్వులేమో మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు, ఆర్కెస్ట్రా అది అప్సరసలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈ అప్సరసలు లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. ఇదో పాండిత్యం, అబ్బా ఎంత పండితుడండి ఆయన.
ఎందుకని రంభ అప్సరస రంభ ఊర్వశి పూర్వచిత్తి అని ఒక ఆవిడ ఉంది, పూర్వచిత్తి ఆవిడ పేరు. తర్వాత పులోమజ అని ఇంకొక ఆమె ఉన్నది. పులోమజ అంటే శచీదేవియే, అప్సరస కాదు, ఇంద్రుడి భార్య. ఏదో నేను తుంచి వచ్చినట్టు చెప్తున్నా, వెళ్ళారా వేరేది ఉడికే పేర్లు దొరికిచ్చేస్తూ ఉండడం. పులోమజ ఎవరో తెలుసా మీకు? ఇంద్రుని భార్య. ఓహో అబ్బాయి, ఈయనకి ఎన్ని విషయాలు తెలుసు అని మీరు నన్ను నా గురించి అలా అన్నారు. అబ్బాయి ఈయనకి ఎన్ని విషయాలు తెలుసు, మీకు తెలియదు కూడా నాకు. ఏదో నేను చూసి వచ్చినట్టు వాళ్ళ పెళ్లికి వెళ్ళి ఇప్పుడే అక్షతలు వేసి వస్తున్నట్టు ఇలాగ అంటే ఉడికే నామాలు. ఊర్వశి, ఊర్వశి పేరు ప్రసిద్ధమైనదే. తర్వాత ఇంకా ఉన్నారు, మేనక, తిలోత్తమ, ఘృతాచి. చూసారా అప్సరసలు వీళ్ళందరూ కూడా లిస్ట్. సో అలాగ అంతా భోగవాసన ప్రధానంగా ఉంటుంది కాబట్టి అక్కడ జ్ఞాన సామగ్రి అక్కడ ఏమీ ఉండదు. భోగవాసనలు ఉన్న చోట జ్ఞాన సామగ్రి ఉంటుంది. సో కనుక అటువంటి దేవతలకు కూడా ఈ జ్ఞానము లభించదు. అంతటి గొప్పది ఈ శ్లోకం. ఇప్పుడు ఒకసారి అందాము, అంతా కవర్ అయిపోయింది, ఇంకేం మిగలేదు. భూతహేతో ప్రాణుల కొరకై, ఈ ప్రాణులకు ఈ అమృతాన్ని అందజేద్దామనే కారణంగా ఉద్దధార ఆయన ఈ అమృతాన్ని పైకి తీసుకువచ్చినాడు వేదముల నుండి. సో మనమే భూతములు అంటే మనమే భూతములు, మానవులకే భూతములని పేరు. ఇది శ్రీకృష్ణుడు అలా చెప్పాడు, భూతగ్రామమిమం కృత్స్నం విసృజామి పునఃపునః. 8వ అధ్యాయంలో ఈ భూతగ్రామమును అంతనూ నేను పునఃపునః సృష్టిస్తూ ఉంటాను. అంటే భూతాలు, వీళ్ళందరూ భూతాలు. ఇప్పుడు భర్త ఒక భూతం, భార్య ఒక భూతం, వాళ్ళకి పిల్లలు ఒక భూతం. భూతంలో అంటే ప్రాణులు అర్థం. భవంతీతి భూతాలి, అయితే అవైపోయింది భూతాలు దెయ్యాలు అంటూ ఇది ఒకటి స్టార్ట్ అయింది. దాంతో ఈ భూత అనే పదానికి అటువైపు వెళ్ళిపోయింది యూసేజ్. దాంతో అసలు దాని ఒరిజినల్ మీనింగ్ అందరూ మర్చిపోయారు. ఈ భూతాలు ఏమీ అది అలా కూడా వాడతారు, భూత ప్రేత పిశాచ అలా ఏదో వాడుతూ ఉంటారు. కానీ అలాగేమీ కాదు, భూత అంటే ప్రాణులు అని అంటే భవంతీతి భూతాన్ని. ఎక్కడైనా ఇంకో చైర్ ఉందా ఇక్కడ? ఉన్నాయి, అదే చేయండి.